నిర్గమ 31లో చివరి వచనాన్ని ఒకసారి చూద్దాం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల రెండు పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. దేవుని వ్రేలితో వ్రాయబడిన దేవుని వ్రేలితో వ్రాయబడినవి తన పిల్లలైన వారికి వ్రాయబడినవి అని అర్థం. స్వాస్థాలతో వ్రాసి ఇవ్వడమైనది అని అప్పుడప్పుడు పెడుతుంటారు. స్వాస్థాలతో వ్రాసి ఇవ్వడమైనది అని డాక్యుమెంటేషన్ కానీ ప్రామిసరీ నోట్లు కానీ అంతకంటే పెద్దది ఏంటంటే శిలాక్షరాలు, అంటే రాళ్ల మీద చెక్కబడిన అక్షరాలు అని. నిప్పొచ్చి రాయి దగ్గరికి వెళ్ళి రాళ్ళి ఆ రాయిని మండిస్తుంది, అప్పుడది కరిగిపోయి పడిపోద్ది. అలాగ అక్షరాలు వచ్చాయి. సినాయికొండ మీద పదాజ్ఞలు గల ధర్మశాస్త్రం రెండు రాతి పలకలు దేవుడు ఆ విధంగా వ్రాసి ఇచ్చాడు. శిలాక్షరాలు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? మీ హృదయం అనేడు పలకల మీద రాయాలి అన్నాడు. మీ హృదయం ఒక పలక. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము రెండు మూడు వచనాలు కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం రెండు మూడు వచనాలు మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకొనుచు మా హృదయముల మీద వ్రాయబడిన వాటిని తెలుసుకుంటున్నారు. ఎలా? మా హృదయముల యందు వ్రాయబడి ఉన్నవి మేము చెబుతున్నాం. మా హృదయముల యందు వ్రాయబడినట్టు మేము జీవిస్తున్నాం. ఇప్పుడు హృదయంలో వ్రాయబడినది, హృదయములో వ్రాయబడిన దాని ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావా? అసలు హృదయములో వ్రాయబడినదా ప్రశ్న. కొంతకాలం క్రితం అండి, మన ఆడవాళ్ళు ఏదైనా ఇత్తడి సామాన్లు కానీ స్టీల్ సామాన్లు కానీ కొనేటప్పుడు వాళ్ళ సామాన్ల మీద వాళ్ళ పేర్లు రాయించుకుంటారు. ఇరుగు పురుగు అన్న తర్వాత గిన్నెలు పోతాయని గిన్నెల మీద అక్షరాలు రాయించుకునేవారు. నువ్వు వాడుకునే గిన్నె మీదే నువ్వు రాయిస్తే దేవుడు నీకు చెప్పినవి నీ హృదయం అనే పలక మీద రాసుకోవా నువ్వు? మనం రాసుకోవండి, ఎందుకంటే ఇవి చెప్పరండి మనకెవరు. ఒక విధంగా చెప్తే క్రైస్తవ తరాలు నిర్వీర్యమయ్యాయంటే కారణం బోధనా విధానం బాగలేదు. బోధనా విధానం అప్పుడప్పుడు మన పిల్లలు బడికెళ్ళి వస్తుంటారా, మనం కూడా చదువుకున్నప్పుడు బడికెళ్ళి వచ్చామా? అప్పుడు అనుకుంటాం, ఒరే ఈవేళ మాకు లెక్కల మాస్టర్ వస్తారా, బాగా చెప్తారా లెక్కలు. కొంతమంది వచ్చినప్పుడు ఒరే బాబు ఈవేళ పలానా టీచర్ వస్తుందిరా బాబు, మాకు అర్థం కాదు ఏమీ చెప్తుంటుంది అంటాం.
అంటే ఒక్కొక్కరు చెప్తే నీ హృదయాలలోనికి వెళ్ళిపోతుంటది అది. తుయతైర పట్టణస్థరాల గురించి చెప్పాను, నదీ తీరాన ప్రార్థన జరుగుతుందని. అపోస్తలుడైన పౌలు ఆ నదీ తీరానికి వెళ్తాడు, ఆ స్త్రీలు ఆయన మాట్లాడమంటారు, అయ్యగారు మీరు వచ్చారు కదా, మీరు దేవుని గురించి చెప్పండి అన్నప్పుడు ఈ రంగులు పొడి అమ్మే ఆవిడ కూడా ఆ రోజు అక్కడ ఆ స్త్రీలలో ఉంటుంది. ఊదారంగు పొడి అమ్మేది. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 13, 14, 15 వయసిన పిల్లలు బాగా గుర్తుంచుకోవాలి మీరు, కాబోయే బోధకురు అండ్రవుతారు మీరు. ప్రార్థనలో తప్పులు ఉండకూడదు, నేర్చుకోవటంలో తప్పులు ఉండకూడదు, బోధించటంలో తప్పులు ఉండకూడదు, పెడార్థాలు ఉండకూడదు. మనుషుల్ని టార్గెట్ చేసి మాట్లాడడం అనేది మంచిది కాదు. బైబిల్ దేవుడు తన పిల్లల కొరకు రాయించాడు. దేనికి? యోగక్షేమాల కోసం, వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి, పాడు చేయడానికి కాదు. ఈ అపోస్తుల కార్యాలు ఎన్నో అధ్యాయరా 16వ అధ్యాయంలో 13, 14 వచనాల్లో విశ్రాంతి దినమున అంటే శనివారం గవిని దాటి గేటు దాటిపోయి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి కూర్చున్నాడు పౌలు. కూడి వచ్చిన స్త్రీలందరితో మాట్లాడుతున్నారు. అప్పుడు ఎక్కడైనా చూడండి, ఆడవాళ్ళు ఎక్కువగా ఉంటారండి. ఏ మీటింగులు, అది మతశాఖల వాళ్ళ మీటింగులు కానివ్వండి, ఒక రాజకీయ మీటింగులు కానివ్వండి, ఆడవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఆడవాళ్ళ పక్క ఎంతమంది ఉన్నారు, మగవాళ్ళ పక్క ఎంతమంది ఉన్నారు. ఇటు కుర్చీలు ఖాళీ, అటు హౌస్ ఫుల్ ఇంచుమించు. అర్థమైందా? స్త్రీలు కూడుకున్నారు, పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏం జరిగింది? లూదియా అనే ఒక ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ. కొంతమందిని చూడగానే దైవభక్తి గల స్త్రీ అని మనం చెప్పేయగలమండి. ఎలా? ఆమె తల దువ్వుకోవటం, ఆమె చీర కట్టుకోవటం, ఆమె పైభాగాన్ని కప్పుకోవటం, అంతే కదండి. ఆ కట్టులో ఆమె భక్తి కనబడుతుంటుంది మనకి. కొంతమంది కట్టులో రక్తి కనబడుతుంటుంది. వీపంత కాలి, ఏ అక్కడ గుడ్డ అవసరం లేదా? కొంతమంది జాకెట్లు చూడండి, వాళ్ళు దైవభక్తి కలిగిన స్త్రీలు గారు ఎంత చెప్పినా వినరు. ఆ బయట వెనకాతలు కాసి పెద్ద కిటికీ వదిలేస్తారు. లారీలు వెనకాల, మీరు నవ్వుకోవాలని చెప్తే నేను విన్నాయి, ఫ్యాక్ట్స్ అవి కూడా, అబద్ధాలు చెప్పను. లారీలు వెనకాతల స్పీడ్ ఈజ్ డెత్, స్లో ఈజ్ సేఫ్. వేగంగా వస్తే చస్తావు, నెమ్మదిగా వస్తే బాగుంటావు అని అర్థం. లారీలు వెనకాతలు రాస్తారు.
ఆ తర్వాత ఈసారి చూడండి లారీలు వెళ్ళకాల ఇంకో కొన్ని ఉంటాయి ప్లీజ్ సౌండ్ హారన్ వెనకాతలు వచ్చేవాళ్ళు దయచేసి హార్న్ కొట్టండి మాకు వెనకాతల బండి వస్తుందని తెలుస్తుంది అప్పుడు సైడ్ ఇచ్చేస్తాడు సిగ్నల్స్ అండి అవి సేఫ్టీ సిగ్నల్స్ మరి మీరెందుకు వీపు చూపిస్తున్నారు ఏ సేఫ్టీ సిగ్నల్ అది సెక్స్ సిగ్నల్ ఏ సిగ్నల్ అది సెక్స్ సిగ్నల్ జాగ్రత్త ఈ చర్చకొచ్చే ప్రతి ఒక్కరూ నిండుగా ఒళ్ళు కప్పుకోండి ఎందుకంటే ఇక్కడ చూస్తాను కదండి పెద్ద గేట్ కనబడుతుంది నాకు మాత్రం ఆడవాళ్ళు మగవాళ్ళు దిగుతుంటారు ఓ పెద్ద పెద్ద కిటికీలు కొంతమందికి ఎక్కడ కనబడతారు వాళ్ళు నాకు వీపు చూపించి కూడా తిరగేసి వెనకాతల నుంచి నడాలి అలా నడలేరు కదా గేటు దగ్గర పడిపోతారు నేను అందుకే అందరూ వెళ్ళిపోయినంత వరకు ఇందులో నాలుగు బొమ్మలు కనబడతాయి పెద్ద బొమ్మ ఇచ్చేయమంటాను లాస్ట్లోను స్క్రీన్ అంతా పెద్ద బొమ్మ ఇచ్చారా పెద్ద గేటు దగ్గర అంటాను అప్పుడు కనబడతారు వీళ్ళు మీరు అనుకుంటారు మా డాడీ చూడ్డనుకుంటున్నారు వీరు నా కూతుళ్ళకైనా మనవరాళ్ళకైనా కోడళ్ళకైనా అదే చెప్తానండి పద్ధతి సంస్కారం అంటారు దాన్ని దైవభక్తి గల స్త్రీ అనగానే చూడగానే అర్థమైపోద్ది ఈవేళ నా బిడ్డను పరిశీలిస్తున్నాను బాగలేదండి మిగిలిన వాళ్ళందరూ బాగున్నారు ఏమ్మా నీకు బాగులేదు అని అడిగాను ఏమ్మా నీకు బాగులేదా తలనొప్పి అండి అంది ముఖం చూడగానే చెప్పి వచ్చండి నీకు బాగుందో బాగులేదో నీ హృదయం తెరవబడిందో మూసుకుపోయిందో అన్నీ తెలిసిపోతాయండి వినేవాళ్ళైతే వింటూ వింటూ నవ్వుతూ ఉంటారు అంటే ఎక్కుతుంది అన్నమాట బాగా వాళ్ళకి మీరు నేర్చుకోండి ఇవన్నీ అలాగ తలదించుకొని అతి వినయంగా కూర్చుంటారు చూసారండి వాళ్ళు అసలు వినేవాళ్ళు కాదండి వాళ్ళు ఏవో అప్పులు బాధలు ఇంటి దగ్గర బాధలు ఈ తినేస్తుంటాయి కనుక ప్రియులైన కుమార్తెలారా మనవరండ్రలారా ఒళ్ళు చూపించకండి వద్దు బట్టలు ఎందుకు ఇచ్చాడు కప్పుకోవడానికి కప్పుకో నిన్నేమో బురకా వేసుకోమనలేదు కదా నీ ముఖం అది కనపడకుండా నా దగ్గర కొంతమంది ఆడవాళ్ళకి మాస్కులు వేయించారండి జాకెట్కి నాకు భయపడి మాస్కులు వేస్తారంటే క్లాత్ తేడా ఉంటుంది చూడండి వీపు దగ్గర కప్పిన క్లాత్ తేడా ఉంటుంది అంటే మాస్క్ వేస్తారనమాట వాళ్ళు మంచిది వెరీ గుడ్ కొంతమందికి అయితే వెనకాతలు ఏమి ఉండదండి రెండు తాళ్ళు వెనకాతల వాడు పాడైపోతాడు వెనకాతల వాడు జాగ్రత్తగా వస్తాడో రాడో అని ప్లీజ్ సౌండ్ హారన్ హారన్ కొట్టుతూ రండి అంటాడు లారీ వెనకాతల జాగ్రత్త లారీ వాడికి ఎంత మంచి జాగ్రత్త ఉంది వెనకాతల ఏమండి స్పీడ్ ఈజ్ డెత్
జోరుగా రాకు చచ్చిపోతావు. స్లో ఈజ్ సేఫ్, నెమ్మదిగా రా, భద్రంగా ఉంటావు. అవి వెనకొచ్చేవాడు ముందున్న వెహికల్స్ని చూసి తన్ను తాను కాపాడుకుంటాడు. మరి వాళ్ళంతా మంచిగా మంచి మంచిగా రాసి వెనక భాగం చూపిస్తుంటూ నువ్వేటి నీ వెనక భాగం ఎలాగుంది? ఎవరైనా చెప్తారంటే ఏ గుళ్ళోనైనా చెప్తారా ఆ పాస్టర్ని తీసేయరు, మేము జాకెట్ ఎలా వేసుకుంటాం నీకెందుకు అయ్యాని. ఆ పాస్టర్ని తీసేస్తారు, కొత్త పాస్టర్ దిగిపోతాడు. మీరు ఎలాగైనా వేసుకోండి అంటాడు ఆడు, వాడికి జీతం మంచితే చాలు. మంచి చెప్పితే కొందరు స్వీకరించలేరు. కొంతమంది అనుకుంటుంటారు నా గురించే చెప్తున్నాడు ఇదంతా, ఎందుకంటే నాకు తెలుసు కదా ఎవరెవరి బాడీలో ఇక్కడ కనబడుతుంటాయి బ్యాక్ పోర్షన్స్ అన్నీ. భక్తి కలిగిన స్త్రీ, దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. ఆమె వింటది, దైవభక్తి కలిగిన స్త్రీలు మాత్రమే దేవుని వాక్యమును జాగ్రత్తగా వింటారు. దైవభక్తి లేని వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. భక్తి లేని వారు తిరుగుబాటు చేస్తారు, భక్తి గలవారు జాగ్రత్తగా వింటారు. దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. అలా వింటూ అప్పుడు ఏం జరిగిందట, ఆమె ఊదారంగు పొడి అమ్మే తొయతయురు పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు కనుక. అంటే నీ హృదయాన్ని దేవుడు తెరవాలా నువ్వు తెరవాలా? నువ్వు తెరవు. ఆ మాట ఎందుకు రాయబడిందంటే నువ్వు నీ హృదయాన్ని తెరవవు, దేవుడు తెరవాలి. రామాయణంలో అండి, రామాయణంలో ఉదయం చెప్పాను కదా, హనుమంతుడు రాముణ్ణి సీతని తన గుండెల్లో పెట్టుకుంటాడు. అప్పుడు ఒక సందర్భంలో హనుమంతుడు తన గుండెని ఇలా చీలుస్తాడు, చూడు లోపల ఎవరున్నారు ఇద్దరు అనగానే రాముడు సీత. అంటే రామభక్తుడు, నీ హృదయాన్ని తెరవాలి అంటే దేవుడే తెరవాలి. అప్పుడు ఆమె హృదయాన్ని తెరిచేటాడు దేవుడు. ఏం జరిగింది, ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక. పౌలు చెప్పిన మాటలు పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఓ మాటలన్నీ వెళ్ళిపోతున్నాయి, ఆ హృదయం అనే పలక మీదకి వెళ్ళిపోతున్నాయి, వ్రాయబడుతున్నాయి అవన్నీ, లేకపోతే మర్చిపోతారు. మీరు ఎందుకు రాసుకుంటారు చెప్పండి, మర్చిపోతారని. ఇప్పుడు మీరు ఎక్కడ రాసుకోవాలి చెప్పండి, కాగితాల మీద కాదు, మీ హృదయం అనే పలకల మీద రాసుకోవాలి. ఇప్పుడు మనం అదే మన పాఠానికి వెళ్దామా, రెండు కొరింది ఇప్పుడు రాయబడటం లేదు. ఆ రోజు ఇశ్రాయేలీయులకి రాతి పలకల మీద రాయబడింది. క్రీస్తు వచ్చిన తరువాత క్రీస్తు శకం 16వ శతాబ్దంలో సిరాతో అక్షరాలు రాయబడ్డాయి కాగితాల మీద, కాగితాల మీద రాయబడ్డాయి, సిరాతో కాగితాల మీద రాయబడ్డాయి. క్రీస్తుకు ముందు పాత నిబంధన కాలంలో ఇస్రాయేలీలకు రాతి పలకల మీద వ్రాయబడ్డాయి. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో జాన్ గూటెన్బర్గ్ గారు పుట్టిన తర్వాత సిరాతో కాగితాల మీద రాయబడ్డాయి. ఇప్పుడు
ఇప్పుడు 16వ శతాబ్దం తర్వాత ఈ మూడు ఈ 2023వ సంవత్సరానికి దేని మీద రాయబడాలట? మెత్తని హృదయములు అనే పలక మీద. మెత్తని మీ హృదయాలు అనే పలక మీద. జీవము గల దేవుని ఆత్మతో. దేవు జీవము గల దేవుని ఆత్మతో. మా పరిచర్య మూలముగా వ్రాయబడిన. మా పరిచర్య మూలంగా మీ హృదయాలలో వ్రాయబడిన. క్రీస్తు పత్రికయై ఉన్నారని. క్రీస్తు పత్రికగా మీరు కనబడాలి ప్రపంచానికి. ఎలా? ఆయన దేవుడండి, ఆ తల్లి దేవత అండి. ఎందుకంటారు? నీ క్యారెక్టర్, నీ మంచితనం, నీ నోటి మాట, నీ నడక, నీ చేతలు అన్ని లోకం అబ్జర్వ్ చేస్తుంటుంది, పరిశీలిస్తుంటుంది నువ్వు ఎలాంటి వాడివి, ఎలాంటి దానివని. కొంతమందితో అంటారు, అవి నోట్లో నోరెట్టకురా బాబు అంటారు. అంటే తుపాకీతో కాల్చినట్టు మాట్లాడుతుంది అన్నమాట. సౌమ్యత ఏమండి, దయాళుత్వం, మంచితనం, ఇలాంటి మాటలు ఉండవు. ఏమే ఆహా, ఎంత భక్తిగల స్త్రీ అండి. తెలిసిపోద్ది భక్తి లేని వాళ్ళని, మీకు తెలుసా? మాటల్లో తేడా ఉన్నవాళ్ళు అన్నిటిలోనూ మీకు తేడా కనబడతారు. ఇక్కడ పట్టుకోవచ్చు మీరు ఎవరినైనా. వాళ్ళ చేతల్లో తేడా, వాళ్ళ నడతల్లో తేడా. ఎందుకంటే హృదయం అనే మెత్తల మెత్తని పలకల మీద దేవుని ఆత్మతో మా పరిచర్యములో మేము చెబుతుండగా వ్రాయబడినవి క్రీస్తు పత్రికే ఉన్నారు మీరు. మీరు క్రీస్తు పత్రికల అందుకే అంటానండి, నేను ఎవరిని ప్రతిమను అడకండి, దేవుడి దగ్గరికి రమ్మని చేయమని. వాళ్ళ భక్తుంటే వాళ్ళే వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు చాలామంది వస్తున్నారు కదా, ఆదివారం ఉదయం ఆరాధనకు వస్తున్నారా, అన్ని ఫ్లోర్లో నిండిపోతున్నాయి. ఎవరెవరో తెలీదు. దేవుడు వాళ్ళ హృదయాలను తెరుస్తున్నాడు. చెప్పబడుతున్న మాటలను బట్టి మా పరిచర్య మూలముగా రాతి పలకలు లేవు, కాగితాల మీద సిరాతో బైబిలు మీ ముందున్నది కాదు, మీరే బైబిలు, మీరే బైబిలు. నేనండి ఇంచుమించు అప్పటికింక బిల్డింగ్ కట్టలేదండి, బిల్డింగ్ కట్టక 10 ఏళ్ల ముందండి ఇక్కడ పిల్లలకి, పెద్ద పిల్లలకి వాక్యం నేర్పించేవాడిని. నేనే చెప్పేవాడిని అండి పెద్ద పిల్లలకి. అంటే నా మొదటి తరం వాళ్ళు. క్రొత్త నిబంధన పుస్తకాలు ఎన్నండి? 27. 27 నిలబెట్టానండి. ఈ 27 నువ్వు మత్తయి సువార్త మొత్తం నీకు వచ్చేయాలి, నీవు మార్కు సువార్త నీకు మొత్తం వచ్చేయాలి, నువ్వు లూకా సువార్త నువ్వు మొత్తం చెప్పేయాలి. ఇలాగా ప్రకటన గ్రంథం వరకు 27 కూర్చోబెట్టానండి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చానండి. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను. అప్పుడు జీవన్ చాలా చిన్న పిల్లోడు, వాడు చిన్న పిల్లోడు,
అలా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత శ్రీకాకుళంలో చట్టమా తుపాకీ గొట్టమా సమసమాజ స్థాపనకు చట్టం కావాలా తుపాకీ కావాలా అని ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి మూడు నాలుగు రోజులు డేట్లు ఇచ్చారండి అక్కడ అప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళండి పిల్లల్ని అక్కడ ఆడిటోరియం మధ్యకు తీసుకున్నాం శ్రీకాకుళంలో ఉన్నటువంటి సంఘాలలో ఉన్న వారిని ఇన్వైట్ చేసామండి రమ్మని ఒక పెద్ద ఆడిటోరియం బుక్ చేసుకొని ఆడిటోరియంలో జనం అందరూ కూర్చున్నారండి జనం అందరూ కూర్చున్నారు పిల్లలందరినీ వేదిక మీద కూర్చోబెట్టాను ఎత్తైన స్థలంలో వాళ్ళ ముందు బోర్డు పెట్టానండి మత్తయి సువార్త మార్కు సువార్త లూకా సువార్త అని 27 బోర్డులు పెట్టానండి 27 అప్పుడు ప్రజలను ఉద్దేశించి ఒక మాట చెప్పానండి ప్రజలందరూ వచ్చారు కదా పాస్టర్లు వచ్చారు పెద్దలు వచ్చారు ఇది ఆల్రెడీ విన్నారు మేము అడ్వర్టైజ్ చేశాం మీలో ఏ ఒక్కరైనా నిలవండి ఇక్కడ క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి 27 నిలబడ్డారు ఏ పుస్తకంలోనైనా అధ్యాయం చెప్పి వచనం చెప్పండి మీరు అలా మీరు అడగొచ్చు పలానా అధ్యాయం పలానా వచనం ఏ ఉంది ఆ పుస్తకంలో నువ్వు అడగగానే ఆ పుస్తకం తీసుకున్న వ్యక్తి నిలబడి చూసి చదవడండి చేతులు కట్టుకొని చెప్పేస్తాడు టక 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 అదొక పద్ధతి అండి రెండో పద్ధతి మీరు మీ బైబిల్ను చూడండి మీ బైబిల్లో దెసలోనిక పత్రిక తీస్తారో ఫిలిపి పత్రిక తీస్తారో రోమా పత్రిక తీస్తారో ఏదో పత్రిక మీరు తీయండి మాకు చెప్పకండి ఆ పత్రికలో మీరు ఒక వచనాన్ని చదవండి అంతే ఇది పలానా పుస్తకం అని కూడా మీరు చెప్పకండి ఒక వచనాన్ని చదవండి మీరు వచనం చదువుతుంటే మీరు ఏ పుస్తకం చదువుతున్నారో ఆ పుస్తకం వ్యక్తి నిలబడిపోయి ఇది పలానా పుస్తకం పలానా అధ్యాయం పలానా వచనము అని చెప్తారు అన్నానండి ఆశ్చర్యపోయారండి శ్రీకాకుళంలో అలా పెంచారండి నా తరాన్ని నా ప్రారంభ తరాన్ని అలా పెంచాను నేను ఆ రోజుల్లో అంటే 1991 ఇది 2023 అంటే సుమారు 32 సంవత్సరాల క్రితం అంతే కదండి 2000కి 1991 కదండి అప్పుడు యుద్ధం జరుగుతుంది కువైట్ సద్దాంకిని అమెరికాకిని ముప్పై రెండు సంవత్సరాలు అయిందండి ఈవేళకి అప్పట్లో పిఠాపురం డాక్టర్ అని ఒక ఆయన ఉండేవాడండి అప్పుడప్పుడు విశాఖపట్నంలో పలానా దగ్గర పలానా రోజుల్లో ఉంటాడు వైద్యాన్ని అలాగా అన్ని పట్టణాలు తిరుగుతుంటాడు ఆ డాక్టర్ పిఠాపురం డాక్టర్ అని ఆయన గబగబా లేచి అతని మెడలో చైన్ తీసి నా మెడకేసాడండి నా తండ్రి గారు క్రైస్తవులండి ఇలాంటి పద్ధతి నేను ఎక్కడా చూడలేదండి బాబోయ్ అంటే 27 పుస్తకాలు పైన ఉన్నాయి స్టేజ్ మీద మీరు వచనం చెప్పండి అధ్యాయం చెప్పకండి ఏ పుస్తకమో చెప్పకండి ఏ పుస్తకమో చెప్పండి అధ్యాయం వచనం మీరు చదవండి అందులో ఏ ఉందో తను చెప్పేస్తాడు ఆడపిల్లలు ఉన్నారు ఇందులో మగపిల్లలు ఉన్నారు అయితే మీరు వచనం చెప్పండి అది ఏ పుస్తకంలో ఉందో ఏ అధ్యాయంలో ఉందో ఏ వచనమో చెప్పేస్తారు పైన ఉన్నాడన్న అలాగ టప 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 చెప్తే ఆశ్చర్యపోయారండి ఇప్పుడు మీకు గుర్తొచ్చిందా మనుషులందరూ
మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్నా చదువుకొనుచున్నా మా పత్రిక మీరే కారా మా పత్రిక మీరే కారా అది ఎప్పుడు వస్తుందండి మరలా అలాంటి తరం వస్తుందా అండి మరలా అలాంటి తరం వస్తుందా తల్లిదండ్రులు పిల్లల్ని సండే స్కూల్కే పంపరండి పాప సండే స్కూలు ఆ చైర్మన్ బాధపడుతుండదు ప్రకటన చేసినప్పుడల్లా మీ పిల్లలు టైంకి రావట్లేదని టైంకి రాలేని వాళ్ళకి పాఠం అంతా ఏం చెప్తారండి వాళ్ళు పాపం టీచర్స్ టీచర్స్ వచ్చేస్తున్నారు పాఠాలు చెప్పడానికి తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకురావట్లేదు మరలా నేను అలాంటి తరాన్ని చూడాలనుకుంటున్నాను అలాంటి ప్రోగ్రాన్ని నేను ప్రేక్షకుల్లో కూర్చొని వినాలనుకుంటున్నాను వస్తుందంటారా అలాంటి తరం రావాలని నేను కోరుకుంటున్నాను మీ హృదయములలో రాయబడాలి ఇందులో ఉన్న మాటలన్నీ మీ హృదయంలో ఉండాలి హనుమంతుడు రాముణ్ణి సీతను గుండె చీల్చి చూపించినట్టు మీ గుండెలో బైబిల్ చూపించాలి మీ క్యారెక్టర్లో బైబిల్ చూపించాలి అంతే కదండి ఏమంటున్నాడు మళ్ళొకసారి చదవండి దాన్ని మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా రాతి పలక మీద గాని రాతి పలక మీద ఇశ్రాయేలీయులకు సినాయి కొండ మీద ఇచ్చినట్టుగా గాని సిరాతో గాని వ్రాయబడక జాన్ గూటెన్బర్గ్ లాగా 16వ శతాబ్దంలో అచ్చు యంత్రాన్ని కనిపెట్టిన తర్వాత కాగితాల మీద సిరాతో రాసినట్టు గాని బైబిల్ని మెత్తని హృదయములను పలకల మీద మెత్తని మీ హృదయం అనే పలకల మీద జీవముగల దేవుని ఆత్మతో జీవముగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా మా పరిచర్య మూలంగా వ్రాయబడిన వ్రాయబడిన క్రీస్తు పత్రికే ఉన్నారని క్రీస్తు పత్రికే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు మీరు తేటపరచబడుచున్నారు ఆర్బిసి రెసిడెన్షియల్ బైబిల్ కాలేజ్ ఎన్ని నిజంగా ప్రారంభించి కొన్ని నెలలే అయినా పిల్లలందరూ పాస్ అయిపోతున్నారండి డిప్యూటీ డైరెక్టర్ల ప్రతిభ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ల ప్రతిభ లెక్చరర్స్ ప్రతిభ మన దగ్గరికి పంపబడిన అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఇస్తున్నటువంటి ప్రిన్సిపాల్స్ ప్రతిభ వాళ్ళలో కనబడుతుందండి ర్యాంకర్స్ చూశారు కదా ఉదయం నా హృదయం ఉప్పొంగుతుందండి వాళ్ళందరూ అలా పాస్ అవుతుంటే అంత మార్కులతో ఆ లోపల బంధించేవాడిని వాళ్ళని 36 దొరికారండి 36 దొరికారు మన సంఘములో నుండి ఎంతమంది పిల్లలు అక్కడ జాయిన్ అయ్యారు నాయన ఇద్దరా ఇద్దరే ముగ్గురు 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 ప్రదీపు చందు షణ్ముఖ ప్రదీపు చందు షణ్ముఖ ఆసనాల కుటుంబం ఆసనాల కుటుంబం నుంచి మన సంఘం నుండి ముగ్గురు ఇక్కడ ప్రారంభమైన ఈఆర్బిసిలో 500 మంది వచ్చే ఈ చర్చిలో నుంచి ముగ్గురైనా మిగిలారు ముగ్గురా అబ్బా మీ భక్తికి జోహార్ దండం పెట్టాలి కదండి పెద్దలు కదా మీరు మీకు దండం పెట్టాలి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని సముద్రం మీదకి వెళ్ళి 4 చేపలు తెచ్చి అమ్ముకునే వాళ్ళ బిడ్డ కూడా అందులో మంచి మార్కులతో పాస్ అవుతున్నాడు అండి వండర్ఫుల్
ఎవరా తల్లి తల్లి గాని తండ్రి గాని నిలబడండి ఆర్బిసిలో ఉన్న ప్రదీప్ వాళ్ళ మమ్మీ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాయనా కూర్చోండి ఈ గుండెను ఈ హృదయాన్ని ఈ సమాజం ఏం చేసిందో తెలుసా అండి ఆడమనిషి అంగాన్ని చేసి ఏ తల్లి గర్భద్వారం నుండి మనం వచ్చామో బయటికి ఆ తల్లి గర్భాన్ని సింబల్ ఉంటే ఒకసారి స్క్రీన్ మీద ఇరా మనవాళ్ళు చూస్తారు అలా చేశారండి ఆ హృదయాన్ని ఈ ప్రపంచం అండి ఈ మూర్ఖు సమాజం అండి ఒక దేశం ఆ సింబల్ వాడితే జైలుకు పంపిస్తామని వేసిందండి ఆ దేశం ఆ చట్టం చేసింది ఆ సింబల్ దానికి వాడితే ఏమండి హృదయాన్ని ఎలా చేశారు ఆటిన్ అంటారు పేక మొక్కల్లో ఆటిన్ మీకు బైబిల్ తెలియకపోయినా పేకలు తెలుసుంటుంది ఎరా దొరికింది రా ఆటిన్ ఆటిన్ అదండి చూడండి ఇది నేను నా తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు ఆ ద్వారం గుండానే బయటకు వచ్చానండి నేను నేనే కదండి మీరందరూ అదే ద్వారం గుండా ఈ బాహ్య ప్రపంచానికి వచ్చారు అది నా కన్న తల్లిది దానికి ఏం చేశారండి బాణంతో గుచ్చారండి బాణమేమనుకుంటున్నారు పురుషుడు అంగం అండి అది ఎప్పుడైనా మీరు గ్రహించారా ఈ బొమ్మలో ఉన్న ఆంతర్యం నేను మాత్రమే బయటకు చెప్పానండి ఇది అది తల్లిదైతే ఇది తండ్రిది గుండె కాదది మనం పుట్టడానికి ఆ రెండే కారణం తండ్రి నుండి శుక్రగణం ఆ లోపలికి వెళ్ళాలి తల్లి గర్భంలో మనం అండంగా పిండంగా మారాలి ముక్కు పచ్చరారని ముద్దులు బిడ్డగా బయటకు రావాలి ఇంత పవిత్రమైన దైవ కార్యక్రమాన్ని ఈ దుష్ట వ్యవస్థ ఏంటి ఇలా చేసింది ఇప్పటికైనా తెలుసుకోండి సమాజం మంచిది కాదు మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి సమాజం మంచిది కాదు బూతులు నేర్పిస్తుంది బూతులు ఒక ప్రేమలేఖలో ఈ సింబల్ ఉంటుంది ఒక ప్రేమికుల మధ్య ఈ సింబల్ ఉంటుంది సిగ్గుపడటం లేదండి వ్యవస్థ సిగ్గు అనిపించటం లేదు వాళ్ళకి దేవుని పిల్లలారా హృదయం అలా ఉండదండి హృదయం ఎలా ఉంటుందో ఒకసారి చూపించను ఆయన వాళ్ళకి మీ గుండె ఎలా ఉంటుందో చాలాసార్లు చూస్తుంటారు కదా లబ్ టప్ లబ్ టప్ కొట్టుకుంటుంటుంది ప్రాణాధారం అది నువ్వు బ్రతకాలి అదండి గుండె అసలు ఆ ఆకారం ఎక్కడైనా కనబడుతుందండి అందులో ఇది ఒరిజినల్ గుండెకాయ అండి మన మానవ శరీరంలో ఉన్న గుండె ఇందాకడ బొమ్మ ఎక్కడైనా ఇందులో కనబడుతుందా ఎవడండి ఆ దుర్మార్గపు కళాహీనుడు దరిద్రుడు అరడ బొమ్మ గీశాడు ఆ హృదయాన్ని నేనంటే అందుకే ఎవరికి పడదండి బాబో వీడు చెప్పాడంటే మనం ఏయో మన మన దగ్గర మనల్ని ఎంచేస్తాడు మనల్ని మనల్ని బయటపడేస్తాడు
మనవాళ్ళు పిల్లలు చేపలు పట్టి ఎలాగైతే ఒడ్డుకి విసిరేస్తారో అలా మనల్ని రోడ్డును పడతాడు వీడు. అందుకే పాస్టర్లందరికీ కోపం ఉండి నా మీద. ఎవరికి కోపం ఉన్నా 800 కోట్ల మందికి నచ్చకపోయినా నా మాటలు చచ్చే వరకు చెప్పి తీరుతానండి, తప్పదు. ఎవ్వరూ నన్ను బంధించలేరు, నా వాక్యాన్ని బంధించలేరు. దేవుని వాక్యము బంధింపబడదు, ఓకేనా? శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలతో వ్రాయబడిన రాతి పలకలను మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇస్తే 16వ శతాబ్దం వచ్చేసరికి జాన్ గూటెన్బర్గ్ అనే మహనీయుణ్ణి పుట్టించి అచ్చు యంత్రం కనిపెట్టబడిన తర్వాత ఆ సిరాతో కాగితాల మీద వ్రాయించిన అలాంటి శాసనాలు కాదండి మన చేతిలో ఉన్నది. అదే ఇప్పుడు ఇప్పుడు 3వ దాంట్లో మనం ఉన్నాం, మన హృదయం అనే పలకల మీద ఇప్పుడు మనం రాసుకోవాలి. అలా రాసుకున్నాము అని తెలియాలంటే నీ క్యారెక్టరు నేను చూడగానే అర్థమైపోతుంది. నీ కట్టు, నీ బొట్టు, నీ నడక, నీ చేతలు, నీ చూపులు, నీ మాటలు నేను చూడగానే చెప్పేయచ్చు. అర్థమైపోయిందా? అర్థమైంది, ఆపేద్దాం. ఎక్కువైపోతే తట్టుకోలేరు. గాడ్ బ్లెస్ యూ.